అంటే బైబిల్లో ఎక్కడ కూడా ఈ బొట్టు పెట్టుకోమని గాని పెట్టుకోమని ఇది ఒక బొట్టు ఆకారంలోనికి మార్చమని గాని ఎలాంటి వాక్యాధారం లేదు కదా వద్ద వద్దని లేదు ఏమీ లేదు బైబిల్లో ఒకటే ఉన్నదండి ఏమున్నదంటే అపొస్తలుల కార్యాలు 15వ అధ్యాయంలో ఇది నాకు బేసిస్ ఇది నేను చాలా సార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నా మళ్ళీ కూడా చెప్తాను అపొస్తలుల కార్యాలు 15వ అధ్యాయంలో ఈ మాట అపొస్తలులందరూ కూడా కలిసి సమాలోచన చేశారు సమాలోచన చేసి ఏం చేశారో చూడండి 15వ అధ్యాయము 6వ వచనం అప్పుడు అపొస్తలులను పెద్దలను ఈ సంగతిని గురించి ఆలోచించుట కూడివచ్చిరి బహు తర్కము జరిగిన తర్వాత పేతురు లేచి వారితో ఇట్లనేను బహు తర్కము జరిగింది ఓకే జరిగిన తర్వాత ఇప్పుడు 19వ వచనం కాబట్టి అన్య జనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక ఓకే అన్యులలో నుంచి ప్రభువులోకి వచ్చే వాళ్ళని మనము ఒత్తిడి పెట్టొద్దు కష్టం చేయొద్దు వాళ్ళకు ఈ మార్గం కష్టం చేయొద్దు వాళ్ళకి సునాయసంగా వచ్చేటట్టు చేయాలి ఓకే మనం కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను జారత్వమును గొంతు పిసికి చంపిన దానిని రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక రాసి పంపవలెనని నా అభిప్రాయము ఆ తర్వాత 28 విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జారత్వమును విసర్జింపవలెను ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను కొత్తగా అన్యుల్లోంచి రక్షణలోకి వస్తున్న వాళ్ళు ఇవి మాత్రమే విసర్జించాలన్నాడు విగ్రహారాధన విసర్జించాలి జారత్వాన్ని విసర్జించాలి గొంతు పిసికి చంపిన దాన్ని రక్తాన్ని తినడం అనే దాన్ని విసర్జించాలి ఇది అవశ్యం అన్నాడు ఇవి కాక ఈ వేరేవి అవశ్యం కాదు ఓకే మీ వేషభాషలు మారాలి మీ కట్టుబొట్టు మారాలనేది ఇక్కడ లేదు ఓకే గనక ప్రభువులోకి వచ్చేటప్పుడు ఒక స్త్రీని నువ్వు బొట్టు తీసేస్తేనే నేను బాప్తిసం ఇస్తాను నువ్వు గాజులు తీయాలి మంగళసూత్రాలు తీయాలని అంటే మరి భర్త వదిలేస్తాను అంటున్నాడండి అంటే భర్త ముఖ్యమా రక్షణ ముఖ్యమా అని ఒక ఆడపిల్లను అంత ఒత్తిడికి గురి చేస్తున్నారు ఒక పురుషుడు నమ్మి బాప్తిసం పొందాలంటే అతనికి ఏ ఒత్తిడి ఉండదు ఒంటి మీద నుంచి ఏది తీసేయాల్సిన అవసరం లేదు బాప్తిసం పొందక ముందు ఎలాగ ఉంటాడు అలాగే ఉంటాడు సమాజంలో పురుషుడు బలవంతుడు ఏ ఒత్తిడి లేకుండా ఈజీగా బాప్తిసం పొందగలుగుతున్నాడు సమాజంలో స్త్రీ బలహీనురాలు ఆమె ప్రభువు నమ్మినప్పుడు ఇవన్నీ పై వస్తువులు తీసేస్తే కాపురం కూలిపోయే ప్రమాదం కూడా చాలా కుటుంబాల్లో ఉన్నది కాపురమైనా కూల్చుకో రక్షణ కావాలంటే మరి రావాలి ఇరుకైన మార్గమైన ఆడపిల్లలకు చెప్తున్నారు ఓకే అంత కష్టపెట్టొద్దని ఇక్కడ ఉంది కాబట్టి ఇది అవుట్ సైడ్ ఈ పర్వ్యూ ఈ ప్రెమిసెస్కు బయట ఉన్నది అది అది వద్దని లేదు పెట్టమని చెప్పలేదు అన్యజనుల్లో నుంచి వచ్చారు ఈ జారత్వాన్ని విగ్రహారాధనను విసర్జించండి అని చెప్పాలి తప్ప మీరు అది తీసే ఇది తీసే అని చెప్పొద్దు పేతురు పౌలు కనుక ఇవాళ మన స్థానంలో ఉంటే అలా చెప్పరు ఓకే ఇప్పుడు ఈ అవశ్యమైన వాటిని తప్ప ఇంకేమీ భారం వాళ్ళ మీద మోపొద్దన్న వాళ్ళు మంగళసూత్రం తీయమని చెప్తారా కట్టుబొట్టు మార్చమని చెప్తారా చెప్పరు కదా చెప్పరు కనుక మీ వేషభాషల్లో కూడా అన్య దేవతల సంబంధమైనది ఏమన్నా ఉంటే తీసి అన్నది ఇక్కడ రాసి ఉండాలి మరి పరిశుద్ధాత్మకును మాకును తోచని అంటున్నాడు అంటే వీళ్ళకి పరిశుద్ధాత్మక తోచనిది ఇప్పుడు ఈ బోధకులందరికీ తోస్తుందన్నమాట అది కూడా యథార్థత కాదు హిందువులాగా కనపడ్డప్పుడేమో వీళ్ళు గాయపడలేదు క్రైస్తవులుగా కనబడండి అని చెప్పినప్పుడు గాయపడ్డారు ఏమాత్మ పనిచేస్తుంది వీళ్ళ లోపల దేవుని ఆత్మ సైతానాత్మ ఓకే అది నా ప్రశ్న నాకు జవాబు కావాలి ఓకే